నేను తీసుకున్న అంశం ఏంటంటే ఈ ప్రపంచ తెలుగు మహోత్సవాలు జరిగాయి కదా సార్, మొన్న ఈ కొత్తగా ఏర్పడ్డ తెలుగు తెలంగాణ రాష్ట్రంలో ఆ ఒక సభ యొక్క వైభవం గురించి చెప్పని నా యొక్క ఆస, తెలుగు సభ యొక్క ఆ తెలుగు సభల వైభవం వైభవం గురించి చెప్పాలని. మొన్న భాగ్యనగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు చాలా వైభవోపేతంగా జరిగాయి. ఆ వైభవాన్ని గురించి నేను పద్యం చెబుతూ ఉంటే అడుగడుగున అడ్డుకుంటాను అంటున్నారు ఆయన, అక్షరాక్షరానికి అడ్డుకుంటాను అంటున్నారు. మమ్మల్ని ప్రారంభించమంటారా, మీరు ప్రారంభిస్తారా? మీరే సరే. అయితే శ్రీకారంతో ఆరంభిద్దాం. శ్రీ శ్రీ కా నిషేధం కా టా టాఠాఠలో టా కా 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 నిషేధమా? సరే. శ్రీకర లాంటి పదం వేయడానికి వీలు లేకుండా శ్రీ అనగానే కావద్దు అన్నారు. ద లా నిషేధం లా. శ్రీ దళ లాంటి పదం వేయడానికి లేకుండా లా నిషేధించారు. ఓ లకారం నిషేధించాడు ఆయన. లకారం నిషేధిస్తే ఎట్లాగండి, మనకు కావాలి చాలా లకారాలు. సరే. అయితే శ్రీ ద యు యు యకార ఉకారముల యు యు వైవో యు 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 తెలుగు యు. ఇది మా నిషేధం. వా వా వకారాకారముల వా వాడులో వా వారులో కందమే కదా సార్ మీరు చేసేది, కందమే చెప్తాను. వా నిషేధించారు. వార అనడానికి లేకుండా రా నిషేధించారు, అంటే వారణ అలాంటి పదం వేయడానికి లేకుండా. గిత గ దాని కింద దావత్తు దుగ్ధమంటాం చూడండి పాలకి, ఆ ఒత్తు తీసేయండి. గిత మళ్ళీ వా వా నిషేధం. వా వా నిషేధం. యు మళ్ళీ నిషేధించండి. కొంచెం అంత ఆలోచన మీ అంత స్పీడ్ లేక సార్ కొంచెం వద్దన్నాను. మీరు చెప్పవలసింది నేను, మీరు కూడా ఆలోచిస్తేనే ఆలోచించాల్సింది నేను. ఇక్కడ వద్దన్నాను ఏముంది అంటే ఏ అర్థాలు వస్తున్నావు నాకు కూడా కొంచెం ఐడియా వస్తే అది నిషేధించడానికి ఆనందం అన్నట్టు. చెప్పండి. నా నిషేధం. గూ దీర్ఘం. దీర్ఘం గకారూకారముల గూ. గూటికి అంటారు చూడసారా, అందులో టకార గూ అనమాట. అయితే అవధాని గారు వ్యస్తాక్షరిలో పదం వ్యస్తాక్షరి ఇందాక 11వ అక్షరం ఇచ్చారు కదా లు అని, ఇప్పుడు 3వ అక్షరం మళ్ళీ ఒకసారి కింద దీపారండి. 3వ అక్షరం వు, 2 ఉకారాల మీద ఇచ్చారు. అది లకారుకారములు, ఇది వకారుకారములు. గోవు అందులో వు. ఎస్తాక్షరి 3వ అక్షరం వు, 3 అనే అంక కింద వు వేసుకోండి. మీ కాగితాలకు ఎలా లక్కర్లేదు, మా అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయిగా, అందులో ఫిట్ చేసుకుంటారు. ఎస్తాక్షరి 3వ అక్షరం వు. డా నిషేధం. డాష్. ఇప్పుడు మంచి అక్షరం నిషేధించారండి, ఖచ్చితంగా డా వేసుకుంటుంది నేను అక్కడ. శ్రీ దయు అగ్దయు గూడెన్ అని చెబుదాం అనుకున్నాను, డా నిషేధించారు. పైగా డా నిషేధిస్తుంటే డా అని ఒకటే కాదు, డా డా డిడి డుడు డిడే మొత్తం అన్ని నిషేధించేసినట్టు లెక్క. ఆ హల్లే ఉపయోగించు అనమాట. రిమిన్ మిన్ రిమిన్ రిమిన్ రకార మకార ఇకారములు నకార పళ్ళు. అప్పుడు శ్రీదయు వాగ్దయు గూర్మిన్. శ్రీదయు అంటే లక్ష్మీదేవియు, శ్రీనిచ్చేటువంటిది లక్ష్మి. వాగ్దయు అంటే వాచం దదాతీతి వాగ్దా అంటే సరస్వతీదేవి అర్థం. వాగ్దా అంటే వాగ్దయు సరస్వతీయును, కూర్మిన్ ప్రేమతో. లక్ష్మీదేవి సరస్వతీదేవి ప్రేమతో అని చెప్పారు తెలుగు ప్రపంచ మహాసభలో. వారు వద్దన్న అక్షరాలని మానేశారు, కానీ వారు అడిగినటువంటి ధోరణిలో అక్కడ పద్యం తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ సరస్వతీ వైభవం ఎట్లాగూ బ్రహ్మాండంగా కనిపించింది. ఎన్ని అవధానాలు చేయించేశారండి బాబు.
తెలంగాణలో అవధానం చేయగల సామర్థ్యం ఉన్న వారందరి చేత అవధానాలు చేయించి, ఆంధ్రాలో ఉన్న మాలాంటి వారిని అక్కడికి గౌరవ అతిథులుగా పిలిచి వారిని సత్కరించారు. మమ్మల్ని కూడా చాలా బ్రహ్మాండంగా సత్కరించారు, ఏమీ లోటు లేకుండా. కాబట్టి అక్కడ సరస్వతి తాండవించింది. సరస్వతి మాత్రమే తాండవించిందా అండి? ఎంత ఖర్చు అయిందండి? ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అయింది అక్కడ? మా అందరికీ కూడా బోళంత పారితోషికాలు ఇచ్చారు, ఖర్చులు ఇచ్చారు, బ్రహ్మాండమైన హోటల్స్లో రూమ్స్ ఇచ్చారు, బ్రహ్మాండ విందు భోజనాలు పెట్టే బోళ్ళు డబ్బు ఖర్చు అయింది. అంటే ఏమైంది? లక్ష్మీ సరస్వతులు ఇద్దరు ఒక్కచోట కూడుకున్నట్లుగా ఉందన్నమాట. ప్రపంచ తెలుగు మహాసభ యొక్క వైభవం ఎలా ఉంది అంటే లక్ష్మీ సరస్వతులు ఒక్కచోటకి చేరినట్టుగా ఉంది. కనుక శ్రీదయు వాగ్దయు గూర్మిన్